ఓ వ్యూస్ వ్యూస్ కూడా కోసం అవసరం లేదండి పెద్ద టాపిక్ మీరు చెప్పండి పెద్ద టాపిక్ అనేది రైతుల గురించి నాకు రైతు గురించి తెలియదు సిక్స్ ఇయర్స్ నాకు నాకే తెలియదు అంటే నాకు అప్కమింగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళ జనరేషన్ ఏంటిది అన్నం విలువ తెలియదు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళని చూసుకోండి మనం తాతయ్య వాళ్ళని చూసుకుని వాళ్ళ అన్నం మొత్తం తింటారు కానీ మనం ఏం చేస్తాం తినబుద్ధి కాకపోతే బయట పాడేస్తాం అంటే ఆ వాల్యూ తెలియదు ఆ వాల్యూ అనేది రైతుల గురించి తెలియపరచాలి తెలియబరచాలి అనగానే ఏదో ఎక్స్కర్షన్ లాగా ఒక రోజు పోతే కాదు అది మీరు ఒక యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బిగ్ బాస్ అనగానే ఓ పెడతారు ఈ కంటెస్టెంట్స్ వస్తారు ఆ కంటెస్టెంట్స్ వస్తారు వీడికి వీడికి ఆడినా ఇలా ఎవరు ఇది హోస్ట్ ఎవరు అని పెడుతున్నారు కానీ ఇదే మీరు బిగ్ బాస్ టైప్ లో ఒక సిరీస్ లాగా రైతుల దగ్గరికి వెళ్ళేసి పొలం ఎలా దున్నాలి వాళ్ళ కష్టాలు ఏంటిది వాళ్ళు ఎలా లాస్ అవుతున్నారు ఏంటి ప్రాఫిట్స్ ఏంటిది వాళ్ళ ఏంటి అని కనుక్కుంటే ఏమవుతుందండి ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ చేస్తలేదు ఏ యూట్యూబే కాదు ఒక మీడియా కూడా చేస్తలేదు ఎవరైనా ఎక్కడైనా అమ్మ మర్డర్ అయింది రేపు జరిగింది అనగానే దాన్ని వారం రోజులు సాగదిస్తారు అమ్మ కనుక్కోండి కనుక్కోండమ్మా అక్కడ ఏం జరుగుతుంది ఆ తల్లి వాళ్ళ అమ్మ ఏమంటుంది ఆడ బాడీ వచ్చిందా అని సవా లక్ష క్వశ్చన్స్ వేస్తారు అది ఇంటి పరిధిలో ఉండాలి అది రే జరిగిన ఇన్సిడెంట్స్ అలాంటిది మీరు బయటకు తెస్తున్నారు మన దేశానికి యూజ్ అయిన జే జవాన్ జే కిసాన్ అంటారు ఏది ఒక సైనికుడు చనిపోతారు వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ ఉండరా అండి అవునా కదా మన దేశ సరిహద్దు వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు నేను ఎందుకు కాాలి సైనికుడిని మీరెందుకు కావాలి సైనికుడు అలాంటి తల్లి అక్కడ పంపించారు సైనిక అంటే అక్కడ ఆపద ఉంది అబ్బాయి ఎప్పుడు ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో కూడా తల్లి పంపించింది అక్కడికి అవునా కదా మళ్ళీ మన తల్లి ఎందుకు పంపించలేదు అంటే అక్కడ స్పెషాలిటీ ఉంది కదా అంటే మన మమ్మీకి స్వార్థం ఉంది కాబట్టి పంపించలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పంపించలేదు కానీ వాళ్ళు పంపించారు వాళ్ళ జరిగినప్పుడు వాళ్ళ తల్లి గొప్పతనం గురించి ఆ తల్లి ఎందుకు పంపించాల్సి వచ్చింది మాట్లాడడం కొన్ని జరుగుతాయి మన ఇన్సిడెంట్స్ కొత్త కొత్త పెళ్లి కూతురులు ఇవాళ మ్యారేజ్ అయిన పది రోజులకి వాళ్ళు వెళ్ళిపోవాలి డ్యూటీకి అక్కడ వస్తాడో రాడో కూడా తెలియదు అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎందుకు చేయరు ఈ ఉప్పల పాలు బంజాలి ప్రశాంత్ కాగజం ఏం సాధించారని వీళ్ళు నేనేం సాధించానని లెక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళకన్నా పోల్చుకుంటే తక్కువనే కదా అసలు కాలు గోటికి కూడా సరిపోను రైతుకి నేను వాళ్ళకి చేయాలి రైతుకు కానివ్వండి సైనికులకు కానివ్వండి వాళ్ళకి చేయండి పోలీస్ డిపార్ట్మెంట్స్కి చేయండి హాస్పిటల్ డాక్టర్స్కి చేయండి ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయండి అక్కడ జరిగే పరిణామాలు చూపెట్టండి భయం భయం మనకు భయపడతాం ఏమంటాడో అని భయం అవసరం లేదు ఉన్నది చూపెట్టండి లేనిది ఎందుకు ఇప్పుడు కరోనా టైంలో మనకు ఎంతమంది కష్టాలు అవుతున్నారు అక్కడ చేసిన డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేశారా వాళ్ళు అంటే ఒక పేషెంట్ ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు ఏమైనా చేశారా మంచిగా చేస్తలేరు ఏడో నాలుగు గంతలు ఏం కానీ మనం తీసుకొస్తారు గుసెడతారు సుషిత్ సింగ్ వాడు సంథింగ్ ఏదో ఉన్నాడు కదా వాడు మన జైలుకు వెళ్ళిన వాడు అతను ఏం సాధించిన్నాడు అని మనం పిలిచి మరీ మరీ కిరీటాలు పెడుతున్నారు పాపులారిటీ చేస్తున్నారు ఏం కావాలి మళ్ళీ ఇట్లా కష్టపడుతున్న డాక్టర్స్ ఏం కావాలి మన కరోనా టైంలో పోలీసు వాళ్ళు మన కోసం ఎట్లా నిలబడ్డారు వాళ్ళ కరోనా ఉంది కూడా అని తెలిసి కూడా అన్ని మన సైనికులు మొన్న మన టిక్ టాక్ బ్యాండ్ గా అయిన ముందు ఒక అబ్బాయి చనిపోయారు సోల్జర్ చనిపోయారు కదా వాళ్ళ పేరెంట్స్ కెళ్ళి ఎవరు మంది ఇంటర్వ్యూ చేశారని ఏ మీడియా పోయి చేసింది సంతోష్ బాబు చేశారు ఒకటి రెండు చేస్తే సరిపోతుంది చాలా చేశారు ఎన్ని చేశారు యాభై వరకు చేశారు ఎన్ని మీడియాస్ ఉన్నాయి ఛానల్స్ అంటే నోటెడ్ గా అంటే వెళ్ళేసి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి ఆయన ఒక్కడే చనిపోలేదు సోల్జర్ గా చాలా మంది చనిపోతున్నారు వెళ్ళేసి మనం దాని గురించి తెలియాలి అది తెలిస్తే మన దేశం బాగుపడుతుంది ఏదో ఇండిపెండెన్స్ డే రాగానే ట్వంటీ ఫిబ్రవరి రిపబ్లిక్ డే రాగానే ఓ దేశభక్తి ఎక్కడ లేనట్టు ఓ వీడియోస్ చేయడము ఓ ఇక చెప్పుకోవడం అది కాదు మనకు కావాల్సింది ఇది చేయండి అది నేను చెప్పేది అమ్మాయిల సంస్కృతి కాపాడండి ఒక అమ్మాయి చనిపోయింది ఏదో సంథింగ్ దౌర్జన్యంగా రేపు పడి లేకుండా సంథింగ్ ఏదో జరిగింది దానికి దాన్ని గుట్టుగా మీరు మీరు ఏమంటారు అరువు పోకుండా వాళ్ళకి న్యాయం చేయాలంటే చెయ్యండి అంతేగాని మీడియాలో పెట్టేసి అది ఇది చేస్తే కాదు అరువు పోతుంది మన దిశ కేసు కూడా ఎన్ని రోజులు సాగదిశారు దాన్ని అవునా కదా కావాల్సిన న్యాయం జరిగింది సరే మీడియా ద్వారా జరిగిందో అలాంటిది జరగకుండా చూసుకుంటే బాగుంటది అని నా అభిప్రాయం ప్రతి ఒక్కరి రైతు కానీ మంచి మన దేశానికి ఉపయోగ వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయండి వాళ్ళ ఇంటర్వ్యూస్ చేయకుండా పర్వాలేదు వాళ్ళ గురించి అని చెప్పండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాళ్ళు వినేవాళ్ళు అవసరం లేదండి వాళ్ళు ఎందుకు ఇప్పుడు మేము అన్ని చూస్తున్నామా ఇప్పుడు బిఎఫ్ లు తీస్తున్నారు అందరూ చూసే వాళ్ళు ఉన్నారా దాన్ని చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా అవునా కదా అవునా కదా మళ్ళీ అది కూడా ఇలా ట్రై చేస్తే పిల్లలు కనీసం దాంట్లో ఇద్దరైనా అన్నా పావుపడతారు కదా ఇప్పుడు లేడు అందరు రైతు కొడుకు రైతు ఎందుకు అయితే లేడు చెప్పండి రైతు కూడా రైతు ఎందుకైతే లేడు డాక్టర్ కావాలి ఇప్పుడు అమ్మల సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయి ఇంజనీరా డాక్టరా లాయరా ఎక్సరా ఎంత ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు రైతుకి ఏమనండి వాడి దగ్గర ఏముంది అంటారు అది జరుగుతున్న ట్రెండ్ కానీ రైతుకి ఇవ్వాల్సిన విలువ రైతుకి ఇవ్వండి అని నా అభిప్రాయం అంతే తప్పుగా ఏం లేదు దీంట్లో చేయండి సపోర్ట్ చేయండి అని అంటున్నాను చెప్పినా తక్కువనే అది రైతు గురించి కనిపించని దేవుడు మనం పూజిస్తున్నాం కనిపించే దేవుడు రైతు దానికి నేను ఫాలో అవుతాను అంతే అంత కష్టపడి ఎండలో పడి వాళ్ళు బుర్దానక వాననక ఏంది అది ఎండ అని అంటూ వెళ్తున్నాం మనం నీడలు వేసుకుని ఏసీ కూర్చొని తింటుంటాం టీవీ చూసుకుంటాం కానీ అది ఏళ్ళు ఎలా పోతున్నాయి వాళ్ళు ఎంత కష్టం చేస్తే పోతున్నాయి అవి వాళ్ళే లేకుండా మనం ఉన్నామా లాక్డౌన్ ఒకటి నేర్పించింది మనకు బ్రతకడానికి ఒక అన్నం బట్ట ఇల్లు చాలు ఆస్తులు ఏం అవసరం లేదు ఒక ఉండడానికి ఇల్లు ఇది సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పావు థ్యాంక్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి